హలో ఆల్ మై సబ్స్క్రైబర్స్, వెల్కమ్. ఇప్పుడు మీకు అన్అకాడమీ మనకు ఒక న్యూ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ ని ప్రొవైడ్ చేస్తుంది. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ న్యూ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ లో ఏంటంటే, మనకి బెనిఫిట్స్ లైవ్ డౌట్ సాల్వింగ్ సెషన్ ఉంటుంది, లైవ్ మెంటరింగ్ సెషన్ ఉంటుంది, ఫిజికల్ గా నోట్స్ ఇస్తారు, ఇంకా ప్లస్ సెషన్స్ కు ఉండాల్సిన అన్ని బెనిఫిట్స్ కూడా ఈ స్పెషల్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీకు ఏ సబ్జెక్ట్ లో ఏ డౌట్స్ ఉన్నా గానీ ఇన్స్టెంట్ గా మీ సెషన్ లో మీరు డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. మీరు సబ్జెక్ట్ పిక్ చేసుకొని ఒక టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని దాని గురించి మీ మెంటర్ కి ఆ నోట్స్ రాసి ఆ సెషన్ ని కన్ఫర్మ్ చేసుకుంటే మీ మెంటర్ మీకు ఆ డౌట్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇప్పుడైతే అన్అకాడమీలో ప్లస్ ఇంకా ఐకానిక్ సెషన్స్ రన్ అవుతున్నాయి. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే నా కోడ్ GSS03, ఈ కోడ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను. మీరు ఈ కోడ్తో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి ప్రెజెంట్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. సో దేనికి ఆ బ్యాచెస్ సపరేట్గా ఉంటుంది, క్లాస్ 11కి, క్లాస్ 12కి, క్లాస్ 13కి సపరేట్ సపరేట్ బ్యాచెస్ ఉంటాయి. ఇప్పుడైతే ఇంకొక స్పెషల్ ప్లాన్ కూడా రన్ అవుతుంది, అదేంటంటే నీట్ యూజీ విత్ CBSE. సో నీ ఇందులో ఏంటంటే క్లాస్ 9, క్లాస్ 10 స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు. సో వీళ్ళకి ఏంటంటే 4 ఇయర్స్ పాటు ఒకే ప్లాన్ అన్నమాట. యాక్చువల్ ప్రైస్ అయితే 81,000 దీనికి, ఇప్పుడు ఆఫర్ ప్రైస్ 64,483 రన్ అవుతుంది. ఇది ఎంటైర్ 4 ఇయర్స్ కోసం ఇది. సో ఇది ఓన్లీ ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ కి మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. ఇంకా నీట్ యూజీ విత్ ఫౌండేషన్ అని ఇంకొకటి రన్ అవుతుంది. ఇది కూడా ఏంటంటే మనకి 2 ఇయర్స్ కాంబో కొనుక్కుంటే మిగతా ఇంకో 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో మొత్తం నీట్ కి అయితే ఎంటైర్ గా 4 ఇయర్స్ పాటు వీళ్ళు కంటిన్యూస్ గా మనకి ట్రైనింగ్ ఇస్తారు. సో ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ కి మాత్రమే 57,576 రూపీస్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ రన్నింగ్ లో ఉంది. మీరు కానీ 4 ఇయర్స్ పాటు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మీ ప్లాన్ ని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఈ సబ్స్క్రిప్షన్ కి మీకు నా కోడ్ ఇస్తాను, GSS03, నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. సో ఫార్ ఇప్పుడు ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, సో క్లాసిఫికేషన్, అసలు ఎలా క్లాసిఫై చేశారు. ఇప్పుడు మనకి భూమి మీద అరౌండ్ 17 to 18 lakhs స్పీషస్ ఉన్నాయి, రకరకాల జీవులు ఉన్నాయి. అన్ని రకాల జీవుల్ని ఎలా క్లాసిఫై చేశారు, ఎలా గ్రూప్స్ గా చేశారు. ప్రతి ఒక్క జీవిని మనం ఇండివిజువల్ గా చదవలేం, అవి ఎక్కడుంటుంది, వాటి సెల్ టైప్ ఏంటి, వాటి ఆర్గాన్స్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క దాన్ని చదవలేం కాబట్టి వాటిని గ్రూప్స్ గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ అసలు యానిమల్స్ ని కానీ ప్లాంట్స్ ని కానీ డివైడ్ చేయాలి అని అనుకున్న వెరీ ఫస్ట్ సైంటిస్ట్ అరిస్టాటిల్. ఓకే, సో ఇతని పేరు గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ ఏ ఆల్ఫాబెట్ తోనే స్టార్ట్ అవుతుంది అండ్ ద వెరీ ఫస్ట్ వన్ అరిస్టాటిల్. ఈయన ఏంటంటే, సో ప్లాంట్స్ ని ట్రీస్, షర్బ్స్, హెర్బ్స్ గా డివైడ్ చేశాడు. అదే యానిమల్స్ ని అయితే ఆర్బీసీ ఉన్న వాటిని ఒకటి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్న వాటిని ఒక కేటగిరీ, రెడ్ బ్లడ్ సెల్స్ లేని వాటిని ఒక కేటగిరీగా డివైడ్ చేశారు. దాని తర్వాత కేరలస్ లీనియస్, ఫాదర్ ఆఫ్ టాక్సానమీ, ఈయనే మెయిన్ గా 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇచ్చింది. దాని తర్వాత RH విటకర్, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. సో ఇదే మనం ప్రెసెంట్ ఫాలో అయ్యే క్లాసిఫికేషన్ కూడా. సో ఇప్పుడు మనకి ఈ ఎంటైర్ థింగ్ లో మీకు 2 కింగ్డమ్, 3 కింగ్డమ్, 4 కింగ్డమ్, 5 కింగ్డమ్, 6 కింగ్డమ్, ఇలా మనకి మామూలుగా మనకు తెలిసింది 5 కింగ్డమే, కానీ ఇలా 6 కింగ్డమ్స్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ క్లాసిఫై చేయడానికి అటెంప్ట్ చేసింది మాత్రం అరిస్టాటిల్. సో ఇప్పుడు మీకు ఫస్ట్ అరిస్టాటిల్ ఎలా డివైడ్ చేశాడని చూపిస్తాను ఈ స్లైడ్ లో. సో ఫస్ట్ ఇతను వచ్చి ప్లాంట్స్ నైతే ట్రీస్, షర్బ్స్, హెర్బ్స్ గా డివైడ్ చేశాడు. యానిమల్స్ నైతే రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బీసీ ఉండే వాటిని మ్యామల్స్, బర్డ్స్, లిజర్డ్స్, ఫిషెస్, వీటన్నిటిలోనూ మనకి ఆర్బీసీ రెడ్ బ్లడ్ ఉంటుంది. రెడ్ బ్లడ్ లేని వాటిని మళ్ళీ ఎలా డివైడ్ చేశాడంటే హార్డ్ గా ఉండేవి, సాఫ్ట్ గా ఉండేవి. హార్డ్ గా ఉండేవన్నీ ఇన్సెక్ట్స్, సాఫ్ట్ గా ఉండే వాటిల్లో కూడా షెల్ తోటి సాఫ్ట్ గా ఉండేవి, షెల్ లేకుండా సాఫ్ట్ గా ఉండేవి. షెల్ తోటి సాఫ్ట్ గా ఉండేదాన్ని షెల్ ఫిష్ అన్నాడు, షెల్ లేకుండా సాఫ్ట్ గా ఉండేదాన్ని జెల్లీ ఫిష్ అన్నాడు. సో అది ఫస్ట్ అటెంప్ట్ అన్నమాట క్లాసిఫికేషన్ కి. ఇప్పుడు ఫస్ట్ 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్. సో ఇది చాలా సింపుల్, ఇది కేరలస్ లీనియస్ ఇచ్చాడు. సో 1758లో ఈయన ఈ క్లాసిఫికేషన్ ఇచ్చాడు. సో ఆయన మెయిన్ గా వెరీ సింపుల్, కదిలేవన్నీ యానిమల్స్, కదలనివి ఫుడ్ ని ప్రిపేర్ చేసుకునేవన్నీ ప్లాంట్స్, అంతే. ప్లాంటే యానిమాలియా అంతే, రెండే 2 కింగ్డమ్స్ గా డివైడ్ చేశాడు ఎంటైర్ ఆర్గానిజమ్స్ ని. 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ గురించి చెప్పిన అతను కేరలస్ లీనియస్. దీని తర్వాత 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్.
ఈ త్రీ కింగ్డమ్ క్లాసిఫికేషన్ చెప్పింది వచ్చి ఎర్నెస్ట్ హ్యాకిల్. ఈ ఎర్నెస్ట్ హ్యాకిల్ అన్ని జీవుల్ని ఎలా డివైడ్ చేశాడు అంటే కింగ్డమ్ ప్రొటెస్టా, ప్లాంటే, యానిమాలియా. కింగ్డమ్ ప్రొటెస్టాలో వచ్చి యూనిసెల్యులర్ ఆల్గే, ఫంగై, బ్యాక్టీరియా అన్నిటినీ ప్రొటెస్టా కింద కేసేసాడు. ఇంకా ప్లాంటేని మెటాఫైటా అని, యానిమల్స్ ని మెటాజోవా అని ఇలా డివైడ్ చేశాడు. సో మెటాఫైటా అంటే మల్టీ సెల్యులర్ ప్లాంట్స్, మెటాజోవా అంటే మల్టీ సెల్యులర్ యానిమల్స్, అంతే సింపుల్. ఇది త్రీ కింగ్డమ్ క్లాసిఫికేషన్. దీని తర్వాత ఫోర్ కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఈ ఫోర్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇచ్చింది వచ్చి కోప్లాండ్. ఈయన 1956 లో ఈ క్లాసిఫికేషన్ ఇచ్చాడు. ఈయన ఎలా డివైడ్ చేశాడంటే కింగ్డమ్ మొనెరా అంటే ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్, కింగ్డమ్ ప్రొటెస్టా అంటే ప్రిమిటివ్ యూకారియోటిక్ ప్లాంట్స్, మెటాఫైటా అడ్వాన్స్డ్ యూకారియోటిక్స్ అన్నమాట, ఇంకా మెటాజోవా అంటే అడ్వాన్స్డ్ యూకారియోటిక్ యానిమల్స్ అని. సో ఇలా ఫోర్ కింగ్డమ్స్ గా డివైడ్ చేశాడు. ఇది డివైడ్ చేసిన అతని పేరు కోప్లాండ్. ఇది 1956 లో ఈ క్లాసిఫికేషన్ ఇచ్చాడు, కింగ్డమ్ మొనెరా, కింగ్డమ్ ప్రొటెస్టా, కింగ్డమ్ మెటాఫైటా, కింగ్డమ్ మెటాజోవా. అండ్ నెక్స్ట్ వచ్చి కింగ్డమ్ విటకర్. సో మనకి సోఫార్ ఇప్పుడు మన ఎన్సీఆర్టీ బుక్స్ లో ఫాలో అయ్యే క్లాసిఫికేషన్ ఇతందే. మనం ఈ పిక్చర్ చాలా కామన్ గా చూస్తాం. ఆర్హెచ్ విటకర్ ఇచ్చిన ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఆయన ఎలా డివైడ్ చేశాడంటే ఆర్గానిజమ్స్ ని అంటే ఎవల్యూషనరీ బేసిస్ లో క్లాసిఫై చేశారు, అంటే ఫైలోజెనిక్ వేలో. సో మొత్తం ఫైవ్ కింగ్డమ్స్ ఉంటాయి. ఫస్ట్ కింగ్డమ్ వచ్చి మొనెరా. అన్ని యూనిసెల్యులర్ అన్ని యూనిసెల్యులర్ ప్రోకారియోటిక్స్ అన్ని కూడా ఒక కింగ్డమ్ చేశాడు. వీటిల్లో ఫోటోసింథటిక్, నాన్ ఫోటోసింథటిక్, ఇంకా మొబైల్, నాన్ మొబైల్, సెక్షువల్, ఏసెక్షువల్ అన్ని రకాలు ఉంటుంది. ఇది కింగ్డమ్ మొనెరా. బ్యాక్టీరియా అన్ని కూడా కింగ్డమ్ మొనెరాలోనే ఉంటాయి. ఇంకా బ్లూ గ్రీన్ ఆల్గే లేదా సైనో బ్యాక్టీరియా ఇవన్నీ కింగ్డమ్ మొనెరా కిందకు వస్తుంది. ఇంకా యాక్టినోమైసిటీస్ ఇలా. సో మనకి తర్వాత కింగ్డమ్ వచ్చి కింగ్డమ్ ప్రొటెస్టా. యూనిసెల్యులర్ యూకారియోటిక్స్ అన్ని కూడా కింగ్డమ్ ప్రొటెస్టా కిందకు వస్తుంది. సో ఇవన్నీ యూనిసెల్యులర్ యూకారియోటిక్ లేదా మల్టీ సెల్యులర్ కూడా ఉంటాయి వీటిల్లో. ఇవేంటంటే ఫోటోసింథసిస్ చేస్తాయి, మళ్ళీ సెక్షువల్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్ ఫుడ్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా, పారామీషియం, యూగ్లీనా, డయాటమ్స్, డైనోఫ్లాజిలేట్స్ అవన్నీ కూడా కింగ్డమ్ ప్రొటెస్టా కిందకి వస్తాయి. దాని తర్వాత మళ్ళీ యూకారియోటిక్స్ లోకి వస్తే ప్లాంట్, సారీ కింగ్డమ్ ఫంగై. కింగ్డమ్ ఫంగై అంటే మల్టీ సెల్యులర్ యూకారియోటిక్. ఇవన్నీ కూడా కదలవు, నాన్ మొటైల్, ఇంకా సెక్షువల్ రీప్రొడక్షన్ ని చేస్తుంది. అండ్ మోస్ట్లీ సాప్రోఫైటిక్, డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ మీద ఆధారపడి బతుకుతాయి. దాని తర్వాత కింగ్డమ్ యానిమాలియా. కింగ్డమ్ యానిమాలియాలో మనకి అన్ని యూకారియోటిక్ మల్టీ సెల్యులర్ కదులుతాయి, సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది, ఫుడ్ ని ఇంజెస్ట్ చేసుకొని తీసుకుంటాయి. తర్వాత కింగ్డమ్ ప్లాంటే, అన్ని కూడా మనకి ఏంటంటే ఇక్కడ కింగ్డమ్ ప్లాంటేలో. సో యూకారియోటిక్ మల్టీ సెల్యులర్ అనమాట. సో అన్ని కూడా ఫోటోసింథటిక్, ఇంకా కదలవు, సెక్షువల్ రీప్రొడక్షన్, ఏ సెక్షువల్ రీప్రొడక్షన్, వెజిటేటివ్ ప్రాపగేషన్ అన్ని కూడా ఉంటాయి. సో ఈ పిక్చర్ గాని మీకు కనిపిస్తే ఇది ఆర్హెచ్ విటకర్ ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంతే. సో దీని తర్వాత సిక్స్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ కూడా ఉంది. ఇది ఇచ్చింది కార్ల్ ఊస్. కార్ల్ ఊస్ అనే అతను ఈ సిక్స్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇచ్చాడు. ఇతను ఎలా డివైడ్ చేశాడంటే యూ బ్యాక్టీరియా, ఆర్కీ బ్యాక్టీరియా అంటే కింగ్డమ్ మొనరాని రెండుగా డివైడ్ చేసేసారు, రెండు సపరేట్ కింగ్డమ్స్ గా తయారు చేసేసారు. యూ బ్యాక్టీరియా ఒక కింగ్డము, ఆర్కీ బ్యాక్టీరియా ఒక కింగ్డమ్, కింగ్డమ్ ప్రొటెస్టా, కింగ్డమ్ ఫంగై, కింగ్డమ్ ప్లాంటే, ఇంకా కింగ్డమ్ యానిమాలియా. మిగతా అవన్నీ కామన్. కానీ ఓన్లీ థింగ్ ఇతను చేసింది వచ్చి బ్యాక్టీరియా కింగ్డమ్ మొనరాని యూ బ్యాక్టీరియా, ఆర్కీ బ్యాక్టీరియాగా డివైడ్ చేశారంతే. టోటల్ ఎంటైర్ గా సిక్స్ కింగ్డమ్స్ క్లాసిఫికేషన్. ఇది చెప్పింది వచ్చి కార్ల్ ఊస్ అనే సైంటిస్ట్. సోఫార్ మనకి ఎంటైర్ గా లిస్ట్ తీసుకుంటే ఈ పిక్చర్ లో మనకి టూ కింగ్డమ్, త్రీ కింగ్డమ్, ఫోర్ కింగ్డమ్, ఫైవ్ కింగ్డమ్. సో ఇంకా సిక్స్ కింగ్డమ్ అంటే సిక్స్ కింగ్డమ్ పెద్దగా కన్సిడర్ చేయము, కానీ అది ఇచ్చింది వచ్చి కార్ల్ ఊస్. సో టూ కింగ్డమ్స్ సిస్టమ్ వెరీ ఈజీ. కెరలస్ లీనియస్ ఇచ్చాడు 1735 లో. ఇతను మొత్తం ఆర్గానిజమ్స్ అన్నిటినీ, ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ అంతే, కింగ్డమ్ ప్లాంటే, కింగ్డమ్ యానిమాలియా. తర్వాత త్రీ కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఇది ఇచ్చింది వచ్చి ఎర్నెస్ట్ హ్యాకిల్. సో ఇది వచ్చి 1866 లో ఇచ్చారు. ఇతను వచ్చి కింగ్డమ్ ప్రొటెస్టా, కింగ్డమ్ యానిమాలియా, కింగ్డమ్ ప్లాంటే అంటే బ్యాక్టీరియాని, ప్రోటోజోవన్స్ ని అన్నిటి కింగ్డమ్ ప్రొటెస్టాలో వేసేసారు. దాని తర్వాత ఫోర్ కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఇది ఇచ్చింది వచ్చి కోప్లాండ్
1956 లో కింగ్డమ్ మొనెరా, ప్రొటెస్టా, ప్లాంటే, యానిమాలియా. అంటే కింగ్డమ్ ఫంగే ఫోర్ కింగ్డమ్ లో లేదు. సో యూజువల్ గా జనరల్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫోర్ కింగ్డమ్ లో లేని క్లాసిఫికేషన్ ఏంటి అని. కింగ్డమ్ ఫంగై లేదు. ఇంకా ఫైవ్ కింగ్డమ్ మనకు తెలిసిందే, ఆర్హెచ్ విటకర్ 1969 లో ఇచ్చాడు ఇది. సో కింగ్డమ్ మొనెరా, కింగ్డమ్ ప్రొటెస్టా, కింగ్డమ్ ఫంగై, కింగ్డమ్ ప్లాంటే, ఇంకా కింగ్డమ్ యానిమాలియా ఇవండి. సో 2, 3, 4, 5, 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అండ్ అరిస్టాటిల్ ఇచ్చిన కింగ్డమ్ క్లాసిఫికేషన్ కూడా. సో మీకు కానీ ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయితే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇది నీట్ బయాలజికల్ క్లాసిఫికేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కవర్ చేస్తుంది ఈ టాపిక్. ఓకే దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి, ఇంకా రిక్వెస్టెడ్ టాపిక్స్ కూడా. అండ్ మనం నీట్ అనకాడమీతో టైప్లో ఉన్నాం కాబట్టి మీరు కానీ ఫ్రీ కంటెంట్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్రీ కంటెంట్ని కూడా వాడుకోవచ్చు.